ఉత్తర భారత్లో ఎండలు దంచుకొడుతున్నాయి. ఛత్తీస్గఢ్, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఉదయం 9-10 గంటలకే 40 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల మధ్యాహ్నం మరింత పెరిగే ఛాన్స్ కనిపిస్తుంది. జనం ఇంట్లో ఉండాలన్నా బయటకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లాలంటే గొడుగులు, స్కార్ఫ్లు తీసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. నార్త్తో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఛత్తీస్గఢ్లో ఇవాళ 44 డిగ్రీలపైనే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. దీంతో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది ఐఎండి. అత్యవసరమైతే తప్ప జనం బయటకు రావద్దని సూచించింది. సార్, గర్మీ తో బహుత్ జాదా పడ్ రీ ఇస్ వక్త్ మే అభి అభి ఢిల్లీ సే ఆ రహా హూ ముజే వహాన్ పే భీ టెంపరేచర్ లగ్భగ్ 40-45 కే ఆస్పాస్ రహ రహా హై ఔర్ యహాన్ పే భీ కాఫీ గర్మీ హై. సార్, సర్వైవ్ తో కర్నా ముష్కిల్ హై, ఇస్లియే హమ్ షికంజీ, నింబూ పానీ యే సబ్ యూజ్ కర్ రహే హై. सर, परेशानी तो हो रहा है, बहुत ज़्यादा ही परेशानी हो रहा है. ना पैसेंजर आ रहा है गर्मी की वजह से, हम लोगों को भी परेशानी हो रहा है. डिहाइड्रेशन के शिकार भी आदमी हो रहा है. काफ़ी गर्मी है सर. रोजी रोटी चलाना है तो सर्वाइव तो करना पड़ेगा. देखभाल के नहीं, हमारे बच्चों को मैं देखूँगा, उसके बाद अपने शरीर को देखूँगा. गर्मी बहुत ज़्यादा बढ़ रही है जी, 45 डिग्री गर्मी हो रही है और काम धाम ख़त्म हो गए हैं. लोग घर से बाहर नहीं निकले हैं और गर्मी बहुत ज़्यादा बढ़ रही है. बस हमने देखो पन्ना रखा है गीला करके पानी में, उसको सिर पे रखा है और क्या क्या कर सकते हैं.